నా ఇంట్లో నువ్వు కాలు మోపినా వీలా విశేషం. ఎమ్మెల్యే అసిస్టెంట్ని కాస్త మినిస్టర్ని అయిపోయాను, నువ్వు మాత్రం అలాగే ఉండిపోయావు. మామూలు వాడాలు, ఇది కావాలి అది కావాలి అని చంపేస్తారు. ఉన్నగ నట్రా పోలం పుట్రా ఏమీ అడుగు, ఇస్తానో తీసుకో. అడగవే అడుగువే అడుగువే. నాకు సాయం చేస్తావా? ఏంటి సాయం కా, నేను నిన్నంత నిజమేనా? సాయం కావాలి, అడుగు 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 అడుగు. నీకేం కావాలి చేసేస్తాను. అడుగు 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 అడుగు. నాకు కాలేజీలో సీట్ కావాలి. నువ్వు కాలేజీలో చేరుతావా? చేరుతావా? సీటు నాకు కాదు, నా చెల్లికి. నీకు చెల్లెలు ఉందా? ఎప్పుడు చెప్పలేదే. చెప్పకూడదనుకున్నాను. ఇలాగే ఉంటుందా? అది నీకు అనవసరం. సీట్ ఇప్పిస్తావా లేదా? అరే తప్పకుండా ఇప్పిస్తాను, అది నా బాధ్యత. నీ చెల్లెలంటే నా మరదలు, నా బిడ్డతో సమానం. రేపే సీట్ అరేంజ్ చేస్తాను. నేను మినిస్టర్ గారి పిఏన్ అండి. మీ సిస్టర్కి కాలేజీలో సీట్ కావాలని అడిగారు కదా, పేరు చెప్పండి. పేరు మైథిలి. దుర్గా, మీ చెల్లెలకి సీట్ కన్ఫామ్ అయింది, వెంటనే వచ్చి జాయిన్ చేయొచ్చు. ఉంటానమ్మా, మా చెల్లెని తీసుకుపోదామని వచ్చాను. మీ చెల్లి లేదమ్మా. లేదా? ఎక్కడికెళ్ళింది? కాలేజీలో అడ్మిషన్ అని చెప్పి వెళ్ళిందే. ఏంటండి ఈడికి తీసుకొచ్చినారు? లోపలికి రా చెప్తాను. మా అక్క ఎక్కడుంది? లోన్ ఉంది, లోపలికి వెళ్ళమ్మా. సరే వెళ్ళు. మా అక్క ఎక్కడుందండి? దుర్గా వచ్చేస్తుంది. పర్లేదండి, నేను బయటనే ఉంటా. భయపడద్దు, నేను మీ బావను, అంటే మీ అక్క మొగుడిని, నీకు సగం మొగుడిని. అయ్యో వద్దండి, నోర్మోసి లోపల తీసుకెళ్ళరా. ఏంటి దుర్గా, ఏంటి ఇలా వచ్చావు? హాస్టల్ నుండి మా చెల్లి బయలుదేరిందంట, కానీ కాలేజీకి పోలే. ఏమైందో తెలియడం లేదు. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చినా నాకు భయంగా ఉందండి. మీరు చెప్పి పోదామని వచ్చినా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడైనా ట్రాఫిక్ లో ఇరుకుందేమో, ఈ పట్టికి కాలేజీకి చేరిపోయి ఉంటుంది. కమ్ కమ్ కమ్. లేదు లేదు, నేను కాలేజీకి పోయి చూసి వస్తాను. దుర్గా మన కార్ తీసుకెళ్ళు. ఏ పియ సార్, అమ్మగారిని తీసుకెళ్ళి. సరే సార్.